జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మౌనంగా ఉంటే రాష్ట్రానికి అలాగే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం చేకూరే అవకాశం ఉందా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బలహీనతలకు లొంగి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారా ఆ బలహీనతల కారణంగానే కేంద్ర ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్ళలేకపోతున్నారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చేసిన సంచలన వ్యాఖ్యల తర్వాత ప్రజల్లో మొదలైన ఒక చర్చ అంటే చాలా కీలక అంశాలు చాలా మంచి మంచి పాయింట్లు రేజ్ చేశారు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చాలను ఇచ్చారు అని అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా గనక ఆలోచిస్తే అలా ఆలోచించాల్సిన అవసరం లేదు అనే రకంగా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక న్యాయవాది అలాగే మాజీ ఎంపీ రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సో ఇటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పాత కేసుల నేపథ్యంలో గతంలో ఉన్న అక్రమాస్తుల ఆరోపణల కేసు ఏదైతే ఉందో ఆ కేసు కేసుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు అనే భయం ఏమన్నా కలుగుతుందేమో అందుకే కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మౌనంగా ముందుకు వెళ్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆ మౌనం వేడాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఒక హెచ్చరికలు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంకేతాలు పంపించారు వండువెల్లి అరుణ్ కుమార్ గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసలు జైలుకు వెళ్ళడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ కేసుల విషయంలో కేంద్రం దూకుడు ప్రదర్శించినా సరే వెంటనే అయితే శిక్ష పడదు ఇమీడియట్గా అనేది ఆయన చెప్తున్నమాట అంతేకాకుండా ఒకవేళ వెంటనే శిక్ష పడదు అదే నేపథ్యంలో ఒకవేళ జైలుకు ఆయన వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ఎవరి పేరు చెబితే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అంతే తప్ప ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చునే అవకాశం ఉండదు అని చెప్పి స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా అవుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు రిజర్వాయర్ కట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతంలో పోలవరం రిజర్వాయర్ కట్టే అవకాశం ఉన్న ప్రాంతం పోలవరం అని చెప్పి అప్పుడు భూసేకరణ లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణమే జరగదు అని పోలవరం నిర్మించిన విభజన చట్టంలో ఉంది అనే విషయాన్ని కూడా ఆయన వండవల్లి అరుణ్ కుమార్ గారు గుర్తు చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలవరం ఫైనాన్షియల్ ప్రాజెక్టు గురించి పార్లమెంట్లో వెంకయ్యనాయుడు గారు కూడా అప్పట్లో మాట్లాడారు అని చెప్పి గుర్తు చేయడం పోలవరం ప్రాజెక్టు అలాగే భూసేకరణ వ్యయం భరిస్తామని చెప్పి ఆనాడే కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా హామీ ఇచ్చారు పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ నేతలు కూడా హామీ ఇచ్చారు ఆ విషయాలన్నీ ఇప్పుడు ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి ఆ అంశాలన్నీ కూడా లేవనెత్తాలి అనేది వండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సూచించిన అంశం వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగిన సమయంలో యాభై ఐదు వేల యా ఐదు వందల ఎనభై ఏడు కోట్లకు ఆమోదించ ఆమోదించారు అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు వండవెల్లి అరుణ్ కుమార్ గారు అప్పట్లో నాటి కేంద్ర మంత్రి కటారియా ఆ విషయాన్ని ప్రకటించారు ఒకవేళ ప్రధాని మోదీ ఒకలాగా చెప్తే కేంద్ర మంత్రి మరోలాగా చెప్పారా అనేది కూడా ఆయన ఒక అనుమానం కలిగించే అంశాన్ని అయితే మీద తీసుకొచ్చారు అదే అదే నేపథ్యంలో రాజమండ్రిలో ఆ మధ్యన జరిగిన ప్రచార సభ ఏదైతే ఉందో ఎన్నికల ముందు అప్పుడు కూడా మోదీకి చంద్రబాబుకి పోలవరం ఒక ఏటీఎంలా మారిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆ తర్వాత అప్పటి జలశక్తి మంత్రి కటారియా పార్లమెంట్లో పోలవరం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ఇప్పుడు గుర్తు చేయడం నిజంగా అంటే ఉండవెల్ అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడుతున్నారా భయపడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు జైల్లో పెట్టడం అనేది అంత సాధ్యం కాదు ఆ విషయంలోనే ఆలోచించే పోలవరం విషయంలో మౌనంగా ఉంటున్నారా దయచేసి ఇప్పుడు మౌనం వేడాల్సిన అయితే వచ్చింది అనే సంకేతాలు అయితే ఇచ్చారు ఉండవెల్ల అరుణ్ కుమార్ గారు మరి ఆయన వ్యాఖ్యలతో ఇప్పటికే పోలవరం అంశం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తి కావాలి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ సాకారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు కూడా అందరూ వేచి చూస్తున్న అంశం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి